మీకు తెలుసా మనమే కాదు బంగారం కొనేది భారతదేశం కూడా బంగారం కొంటుంది భారతదేశమే కాదు ప్రపంచంలో దేశాలు కూడా బంగారం కొంటుంది అయితే దేశం బంగారం కొనడం ఏంటంటే ఏమిటి మన దేశం తరఫున మన సెంట్రల్ బ్యాంక్ అంటే భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటాము సో ఆర్బీఐ కూడా బంగారం కొంటుంది ఎందుకు బంగారం కొంటుంది అంటే బంగారాన్ని కూడా డాలర్లలాగా మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ విదేశీ మారక ద్రవ్య నిల్వలుగానే భావిస్తారు మీ గుర్తుండి ఉంటుంది నైన్టీన్ నైంటీ వన్లో భారతదేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఏ స్థాయికి పడిపోయాయంటే పదిహేను రోజుల దిగుమతుల బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితికి దిగినారు ఒక ద ఆ దశలో భారతదేశాన్ని దివాలా తీసిన దేశంగా డిక్లేర్ చేసే పరిస్థితి అంటే భారతదేశానికి అప్పిస్తే మళ్ళీ కట్టరు అనే అని ప్రకటించేటువంటి స్థితిలో మన దేశ పరువు కాపాడుకోవటానికి మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నిల్వగా ఉన్న గో బంగారాన్ని మనం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో తాకట్టు పెట్టాం పరువు నిలుపుకోవటానికి సో అప్పటి నుంచి ఈ ముప్పై ఏళ్ళలో పరిస్థితి ఎన్నడూ రాలేదు మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు డాలర్లు కానీ బంగారం కానీ సమృద్ధిగా ఉంటూ వచ్చాయి అయితే డాలర్లతో పాటు డాలర్లు కానీ ఇతర విదేశీ కరెన్సీతో పాటు ఎందుకు బంగారం నిల్వ చేసుకుంటాం డాలర్లు అంటే ఎందుకు నిల్వ చేసుకుంటామంటే ప్రపంచంలో ఇవాళ ఏ దేశంతోనైనా మన వాణిజ్యం డాలర్లతో చేయొచ్చు సో డాలర్లే కాకుండా మనం ఇంకే ఏ దేశంతో వాణిజ్యం చేస్తే ఏ దేశాలతో వాణిజ్యం చేస్తామో ఆ దేశాల కరెన్సీని కూడా మనం ఉంచుకోవచ్చు వాటితో పాటు ఫారినచర్ రిజర్వ్స్లో కొంత భాగాన్ని బంగారం రూపంలో కూడా నిల్వ ఉంచుకుంటాం సో గోల్డ్ ఎందుకు నిల్వ ఉంచుకుంటాం అన్న దానికి కారణాలు చెప్పాను సో రెండు కారణాలు ఒకటి ఏదైనా అసలు ఈ ఫారెన్ రిజర్వ్స్ ఎందుకు మనం ఉంచుకుంటాం డాలర్లు కానీ బంగారం కానీ అంటే ఒకటి మన ఎగుమతులు దిగుమతులు ఉంటాయి అంటే ఎగుమతులు బాగా తగ్గి దిగుమతులు ఎక్కువ ఉన్నాయనుకోండి సో దిగుమతులకు మనం డబ్బులు చెల్లించలేనప్పుడు ఈ నిల్వలు ఉపయోగపడతాయి అలాగే మన రూపీ వాల్యూ అయినప్పుడు ప్రభుత్వం రంగంలో దిగి దానికి తన దగ్గరున్న నిల్వలతో ఇంటర్వ్యూన్ అవుతుంది సో అలా ఇంటర్వ్యూన్ కావడం ద్వారా ధరల్ని స్థిరీకరిస్తుంది ఇప్పుడు ఉదాహరణకు ప్రభుత్వము ఆహార ధాన్యాలను కొనుగోలు చేసి తన ఎఫ్సీఐ గోడౌన్లో ఉంచి ఆహార ధాన్యాల ధరలు విపరీతంగా పెరిగినప్పుడు తన దగ్గరున్న నిల్వల్ని మార్కెట్లోకి వ వదులుతుంది సో ఆ రకంగా బంగారం కూడా రూపీ వాల్యూను రెగ్యులేట్ చేస్తానికి కూడా బంగారం నిల్వల్ని ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వల్ని అది డాలర్లు కానీ బంగారం కానీ ఉపయోగించుకుంటా మరి డాలర్లు ఉపయోగం ఉండగా బంగారాన్ని ఎందుకు పెట్టుకుంటున్నారు అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది ము మరీ ముఖ్యంగా లాస్ట్ త్రీ ఇయర్స్లో ముఖ్యంగా ట్వంటీ ఎయిటీన్ నుంచి భారతదేశం పెద్ద ఎత్తున బంగారం ఉంటుంది మీకు ఆశ్చర్యం వేస్తుంది ఈ త్రీ ఇయర్స్లో అంటే ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ఎయిటీన్ నుంచి ట్వంటీ ట్వంటీ వన్ ముఖ్యంగా డిసెంబర్ ట్వంటీ సెవెంటీన్ నుంచి మార్చ్ ట్వంటీ ట్వంటీ వన్ మధ్య కాలంలో అంటే గత మూడేళ్లలో భారతదేశం నూట ముప్పై ఏడు టన్నుల బంగారానికి ఉన్నది సో అంటే భారత రిజర్వ్ బ్యాంక్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ టన్స్ నూట ముప్పై ఏడు టన్నుల గోల్డ్ కొని రిజర్వ్ నిల్వ చేసుకుంది అంటే మనకు వాస్తవంగా టూ థౌజండ్ నైన్ నుంచి ట్వంటీ సెవెంటీన్ వరకు భారతదేశ బంగారం నిల్వలు స్టాండర్డ్గా ఉండిపోయాయి రెండు వేల తొమ్మిదిలో మనం ఐఎంఎఫ్ నుంచి రెండు వందల టన్నుల గోల్డ్ కొన్నాం అప్పుడు భారతదేశం ఎంత గర్వించాల్సిన మూమెంట్ అని ప్రాగా వార్తలు కూడా వచ్చాయి సో మనం ఐఎంఎఫ్ నుంచి రెండు వందల టన్నుల గోల్డ్ కొన్నాం ఒకప్పుడు ఐఎంఎఫ్ నుంచి అప్పు తీసుకునేటువంటి దేశం కాస్త రెండు వందల టన్నుల గోల్డ్ కొనే స్థాయికి వచ్చిందని చాలా ఆనందపడ్డాం సో ఆ తర్వాత దేశ బంగారం నిల్వల్లో పెద్దగా మార్పు లేదు మీకు టూ థౌజండ్ నైన్ నుంచి ట్వంటీ సెవెంటీన్ వరకు ఇండియాస్ గోల్డ్ రిజర్వ్స్ స్టూడెట్ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ టన్స్ అంటే ఐదు వందల యాభై ఎనిమిది టన్నుల దగ్గరే ఉంది సో పెద్దగా మార్పు లేదు కానీ రెండు వేల పదిహేడు తర్వాత ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిది తర్వాత భారత ప్రభు భారత రిజర్వ్ బ్యాంకు భారీ ఎత్తున గోల్డ్ కొంటుంది ఇప్పుడు హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ టన్స్ ఈ మూడేళ్లలోనే కొనడం వల్ల భారతదేశంలో ఉన్న మొత్తం బంగారం నిల్వలు ఆరు వందల తొంభై ఐదు టన్నులు టు బీ స్పెసిఫిక్ అయితే సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ పాయింట్ త్రీ టన్స్ ఇప్పుడు మన రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఆరు వందల తొంభై ఐదు టన్నుల గోల్డ్ ఉంది సో ఇంత భారీగా ఎందుకు గోల్డ్ కొన్నాం ఇప్పుడు మీకు టూ థౌజండ్ సెవెంటీన్తో పోలిస్తే మీకు టూ థౌజండ్ సెవెంటీన్ మార్చ్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వన్ మార్చ్ మధ్యకాలంలో పోలిస్తే మొత్తం విదేశీ మారక ద్రవ్య నిల్వలలో గోల్డ్ షేర్ ఫైవ్ పర్సెంట్ నుంచి సెవెన్ పర్సెంట్ పెరిగింది మనం ఒక్కరమే గోల్డ్ కొంటున్నామా రష్యా టర్కీ కజకస్తాన్ లాంటి దేశాలకు కూడా గోల్డ్ కొంటున్నాయి సో ఇప్పటికీ కూడా భారతదేశం ఇప్పుడు బంగారం నిల్వల్లో మన ర్యాంక్ ప్రపంచంలో అన్ని దేశాల దగ్గర ఏ దేశం దగ్గర ఎంత బంగారం నిల్వలు ఉన్నాయని లెక్కేస్తే అంటే ప్ర అక్కడ ఉన్న సెంట్రల్ బ్యాంక్ దగ్గర ప్రజల దగ్గర ఉన్న గోల్డ్ సంబంధం లేదు ప్రజల దగ్గర ఇంకా చాలా గోల్డ్ ఉంటుంది సో ప్రభుత్వం దగ్గర అంటే ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ దగ్గర దేశం తరఫున ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ దగ్గర ఉన్న గోల్డ్ రిజర్వ్స్లో తీస్తే ఇండియా టెన్త్ ర్యాంక్ అంటే అధికారికంగా బంగారం నిల్వలు ప్రజల దగ్గర ఉన్నది కాకుండా ప్రభుత్వం దగ్గర సెంట్రల్ బ్యాంక్ దగ్గర ఉన్న నిల్వల లెక్క చూసిన ఇండియా టెన్త్ ర్యాంక్ మనకన్నా ఎక్కువ గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి అమెరికా ఫ్రాన్స్ జర్మనీ స్విట్జర్లాండ్ చైనా లాంటి దేశాలకు మనకన్నా ఎక్కువ గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి మరి ఎందుకు ఇంత గోల్డ్ నిల్వలు పెంచుకుంటున్నాం ఎందుకు ఇంత మూడేళ్లలో భారీగా గోల్డ్ రిజర్వ్స్ పెంచుకున్నాం అనే క్వశ్చన్ వస్తుంది దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే గోల్డ్ వాల్యూ పెరుగుతోంది ఇప్పుడు సెప్టెంబర్ ట్వంటీ ఎయిటీన్ నుంచి ఇప్పటి వరకు ఈ లాస్ట్ ఫోర్ త్రీ ఇయర్స్లో గోల్డ్ వాల్యూ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ పెరిగింది నలభై ఎనిమిది శాతం పెరిగింది అంటే ఇంత భారీగా ఏ కమాడిటీ కానీ ఏ డాలర్ వాల్యూ కూడా పెరగలేదు సో వాస్తవంగా డాలర్ వాల్యూ తగ్గింది అందువల్ల గోల్డ్ ప్రైసెస్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ పెరగడం వల్ల మనం గోల్డ్ను రిజర్వ్స్ పెంచుకుంటున్నాం ఇక రెండవ కారణం ఏంటంటే గోల్డ్ డాలర్ వాల్యూ టూ థౌజండ్ సెవెంటీన్లో అయితే భారీగా పతనమైంది సో డాలర్ వాల్యూ పతనమవుతుంది ఎందుకు పతనం అవుతుందంటే మూడు రెండు మూడు ముఖ్యమైన కారణాలు ఒకటి ఏంటంటే అమెరికాకు చైనాకు మధ్య ఈ ట్రేడ్ వార్ వల్ల అమెరికన్ డాలర్ వీక్ అయింది రెండవ కారణం ఏంటి అంటే అమెరికాలో జీరో ఇంట్రెస్ట్ రేట్స్ వల్ల కూడా అమెరికన్ డాలర్ వీక్ అయింది మూడవ కారణం అమెరికాలో ఈ క్వాంటిటేటివ్ ఈజింగ్ క్యూఈ అనే విధానం అంటే అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ అంటారు దాన్ని మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని మనం అంటాం సెంట్రల్ బ్యాంక్లో అక్కడ ఎఫ్ఆర్ ఫెడరల్ రిజర్వ్స్ అంటారు సో అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వారు డాలర్లు ముద్రించి ప్రభుత్వానికి ఇచ్చి ఆర్థిక ఎకానమీకి ఉద్దీపనిస్తున్నారు సో పాండమిక్ టైంలో ట్రంప్ ప్రభుత్వం కానీ ఇప్పుడు బైడెన్ ప్రభుత్వం కానీ భారీగా ఉద్దీపనిస్తున్నారు ఆ ఉద్దీపన కొరకు స్టిమ్యులస్ ప్యాకేజెస్ అంటారు వాటి కొరకు భారీగా డాలర్లను ముద్రిస్తున్నారు దీన్నే క్వాంటిటేటివ్ ఈజింగ్ అంటారు సో ఈ క్యూఈ విధానం వల్ల డాలర్లు పెరిగి డాలర్ వాల్యూ తగ్గింది అంటే సప్లై అండ్ డిమాండ్ బట్టి ఉంటుంది సప్లై పెరిగితే డాలర్ వాల్యూ తగ్గుతుంది అందువల్ల డాలర్లు అదనంగా ప్రింట్ చేసి ఎకానమీలోకి పంపింగ్ చేయడం వల్ల ఉద్దీపన కొరకు డాలర్ వాల్యూ తగ్గింది సో ఈ డాలర్ వాల్యూ తగ్గడం కూడా ప్రభుత్వాలు బంగారం పైకి మరటానికి కారణమైంది ఎందుకంటే మొత్తం డాలర్లోనే మనం పెట్టుకుంటే ఏమవుతుందో రేపు డాలర్లు ఇంకా పడిపోతుందేమో అంటే డాలర్ పైన కాన్ఫిడెన్స్ కాస్ట్ అంత గోల్డ్ రూపంలో పెట్టుకుంటున్నారు అయితే దీనికి లిమిటేషన్స్ ఉన్నాయి గోల్డ్ అనేది ప్రైస్ చాలా ఫ్లక్చువేట్ అవుతుంది ఇప్పుడు మీకు ఈ లాస్ట్ త్రీ ఇయర్స్లో ఫార్టీ ఎయిట్ పర్సెంట్ గోల్డ్ పెరిగింది అని మనం గోల్డ్ అంతా నిల్వ చేసుకున్నాం అనుకోండి బాగా తగ్గే ప్రమాదం కూడా ఉంటుంది మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ థర్టీన్లో అయితే గోల్డ్ థర్టీ పర్సెంట్ వాల్యూ పడిపోయింది అంటే ధర బంగారం ధర ముప్పై శాతం పడిపోయింది ఒకవేళ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో కనుక యాభై శాతం గోల్డే ఉండి ఉంటే మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ వాల్యూ ఫిఫ్టీన్ పర్సెంట్ పడిపోయాయి సో ఆ రిస్క్ మనం తీసుకోలేం ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెట్టుకునేదే ఏదైనా ఎమర్జెన్సీలో దేశ కరెన్సీ విలువను కాపాడటానికి దేశం చేయాల్సిన విదేశీ చెల్లింపులకు ఎమర్జెన్సీ అవసరాల కొరకు రిజర్వ్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెట్టుకుంటుంది సో అలాంటి బఫర్ నిల్వల్ని వాటి విలువ తగ్గితే వాటి పర్పజే తగ్గుతుంది అందువల్ల బంగారం నిల్వలు పెంచుకోవడం కరెక్టు కానీ బియాండ్ ద పాయింట్ పెంచుకోలేము ఒక లిమిట్ దాటితే అది నష్టం కూడా అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడైతే డాలర్ విలువలో వచ్చిన మార్పుల వల్ల డాలర్ల రూపంలోనే ఉంచుకుంటే కన్నా కూడా డైవర్సిఫై కావాలి బంగారం రూపంలో కూడా కొంత రిజర్వ్స్ ఉంచుకోవాలనే విధానం సరైనటువంటి విధానం అవుతుంది అని అనేక మంది అర్థశాస్త్రవేత్తల విశ్లేషణ అయితే ఏదైనా బంగారం నిల్వలు ఇంకా పెరిగాయనుకోండి అప్పుడు మరి బంగారం ధరలు కనుక భారీగా పడిపోతే అది ఇబ్బందులకు కూడా దారితీసే అవకాశం ఉంటుంది